ఈ సమాజం ఏం బాగాలేదు. కుళ్ళు కుతంత్రాలు పెరిగిపోయాయి. అంతటా దుర్మార్గమే రాజ్యమేలుతుంది. ఈ బ్రతుకు నాకొద్దు అంటూ ఓ వృద్ధుడు స్వచ్ఛందంగా తనువు చాలించటానికి సిద్ధమయ్యాడు ఈ సమాజంలో. అది గుంటూరు జిల్లా మాచర్ల మండలం గన్నవరం గ్రామం. గన్నవరానికి చెందిన సాటిరెడ్డి లచ్చిరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అందరికీ పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. వృద్ధాప్యంలో ఉన్న భార్య కొడుకులు వద్దనే ఉంటూ కాలం వెళ్ళదీస్తుంది. బాధ్యతలన్నీ తీరాక ఇంట్లో అడుగుపెట్టిన దాఖలాలు కూడా లేవు. సాధువుగా మారిన లచ్చిరెడ్డి ఊళ్ళోనే ఉంటూ భిక్షాటనతో జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తనంతట తానుగా సమాధి అయ్యేందుకు కావలసిన ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. తన సొంత పొలంలోనే 3 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పున కొయ్యి కూడా తీయించుకున్నాడు. నేలమాళికకు కావలసిన తలుపుడు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. సజీవ సమాధికి అనుమతి ఇవ్వాలంటూ ఏకంగా జిల్లా కలెక్టర్కే అర్జీ పెట్టుకున్నాడు. ఈ అర్జీ చూసి నిర్ఘాంతపోయిన కలెక్టర్ తక్షణమే మాచర్ల పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మాచర్ల పోలీసులు గన్నవరం వెళ్ళి ఇది చట్ట వ్యతిరేకమైన పని అని చర్చ చెప్పడంతో ఆయన తన ప్రయత్నాన్ని విరమింపజేసుకున్నాడు. 70 ఏళ్ల తన సుదీర్ఘ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో కష్టనష్టాలు. పాపం ఎంతటి కష్టం అనుభవించాడో, ఇంతటి నిర్ణయం తీసుకున్నాడు. ప్రాణం ఉండగానే చావుకు సిద్ధమయ్యాడంటే ఈ సమాజం లచ్చిరెడ్డిని ఎంతగా బాధించిందో మరి. అసలు లచ్చిరెడ్డి బాధేంటో ఆయన మాటల్లోనే విందాం. దేశం అంతా మారింది లేయ, మీకు తెలియదు. దేశం మీరు తిరిగినోళ్ళు కదల్లా. అంతవరకే కానీ మన ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు ఉందో అంతవరకు తిరిగి గురువులకు చెప్పిన, శిష్యులకు చెప్పిన, పండితులకు చెప్పిన కవీశ్వరులు, ఏ బ్రహ్మం గారి ఏరియా, ఇటు కృష్ణా జిల్లా తెనాల ఏరియా, ఏమీ అబ్బో యోధాన యోధులు ఉండారు. ఏం ప్రయోజనం లేదయ్యా, ఏమీ ప్రయోజనం లేదు. అందుకని ఎందుకు ఈ పాప కోపం? 10 మందికి కీడు, నీకు ఒక్కడక మేలు చూడలేను. 3 మాటతో ఊరు నా మెనగబడ్డది. ఆ టైంలోనే 15 సంవత్సరాలు 4 ఎస్ఐలు, అయ్యా రెడ్డి గారు నువ్వు మంచివాడు అయ్యావు.